భగవత్ స్వరూపులైన సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ వీడియోలో ఆచార్య చిత్రంలోని లాహే లాహే అనే పాటకి స్వరాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వీడియో స్పాన్సర్ చేసిన వారు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ఐనాల నరేంద్ర గారు. వారికి మా హృదయపూర్వక కళాభందనాలు తెలియజేస్తున్నాం. ఈ పాట ఒకటి శృతిలో ఉందండి. ఇది సి స్కేల్ అండి. ఇందులో మేజర్ కార్డు మైనర్ కార్డు రెండు కూడా ఈ ఇందులో పడతాయండి. మనకి గాత్రి అలాగే గాటు కూడా ఈ రాగంలో పడతాయి. ఈ విషయాన్ని మిత్రులు గమనించవలసిందిగా కోరుతూ ముందుగా మీకు వాయించినటువంటి బిట్కి నోటేషన్ ఒకసారి తెలియజేస్తాను. ముందుగా వైలెన్స్తో ఉన్నటువంటి బిట్ మీకు వినిపిస్తాను. ఈ విధంగా 10 సార్లు వస్తుందండి ఈ శరీరిగ గరిరిస అనేది. ఆ 10 సార్లు అయిన తర్వాత కోరస్ వస్తుంది లాహే లాహే అనేది. దీనికి ఉన్నటువంటి స్వరాన్ని మీకు తెలియజేస్తాను. లాహే 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 ససని ససరి రిరి మగరిస లాహే 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 ససని ససరి రిరి మగరిస లాహే 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 ససని సస పప పప పని పని పప మ రీరి మ రీరి సరిగ సరి రీగ సరి. ఈ విధంగా ఉంటుందండి. ఈ బిట్ అయిన తర్వాత మళ్ళీ వైలెన్తో ఈ విధంగా 2 సార్లు వస్తుందండి. శరీరిగ గరిరి స శరీరిగ గరిరి స. ఇక్కడ పల్లవి మొదలవుతుంది. కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్యరాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే. ఇక్కడ వరకు మీకు స్వరాలు చూపిస్తానండి. కొండల రాజు బంగారు కొండ ససని సరిరి మగరిస కొండ జాతికి అండా దండ ససని సరిరి మగరిస మధ్యరాత్రి లేచి మంగళ గౌరీ ససని సస పప పప పని పమ మల్లెలు కోసిందే రీరి మరీరి సరి సరి ఆటిని మాలలు కడత మంచు కొండల సామిని తలసిందే స స స స ప ప ప ప ప ని ప ప మ రిరి గరిరి స స. మళ్ళీ కోరస్ వస్తుందండి. లాహే 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 లాహే. ఇంతకు ముందు చెప్పినటువంటి స్వరమేనండి ఇది. తర్వాత పాటలో మెళ్ళో మెలికల నాగుల దండ. మెళ్ళో మెలికల నాగుల దండ వలపుల వేడికి ఎగరి పడంగా. ఇక్కడ వరకు స్వరాలు తెలియజేస్తారండి. ససని సరిరి మగరి స మెళ్ళో మెలికల నాగుల దండ వలపుల వేడికి ఎగరి పడంగా ససని సరిరి మగరి స ఒంటి విభూతి జల జల రాలి పడంగా ససని సస ప ప ప ప ప ని ప ప మ సాంబడు కదిలిండే రీరి మ రీరి సరిగ సరి అమ్మ పిలుపుకు స్వామి అత్తరు సెగలై విల విల నలిగిండే ససని సస ప ప ప ప ప ని ప ప మ రిరి గ రిరి ససని. విల విల నలిగిండే అన్నప్పుడు కింద నీ వరకు వస్తుందండి. విల విల నలిగిండే రిరి గ రిరి ససని. మళ్ళీ లాహే లాహే అనేటువంటి కోరస్ వస్తుందండి. లాహే 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 లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే. చివర్లో మాత్రం లే రిగ సరి రిగ రి సరి ఆ విధంగా వస్తుందండి. ఇక్కడికి పల్లవి పూర్తయింది. ఇప్పుడు రెండో మ్యూజిక్ మొదలవుతుంది. ఇలా మేము నొటేషన్ చెప్పినటువంటి పాటలు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు కావలసినటువంటి సంగీతం పుస్తకాలు, అలాగే మేము నొటేషన్ రాసినటువంటి పాటలన్నీ కూడా మీకు ఆ లింక్ ద్వారా మీరు చదువుకుని మీకు కావలసిన పాటలను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. అలాగే సంగీతం పుస్తకాల వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తామండి. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు మా నొటేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు రెండో బిట్ చూద్దాం. ఈ బిట్ స్వరం మీకు తెలియజేస్తాను. రేమ రేమ రే నీసా పని రేమ రేమ రే నీసా రేమ రేమ రే నీసా పని రేమ రేమ రే నీసా ఇలా రెండు సార్లు వస్తుందండి. రేమ రేమ రే నీసా పని రేమ రేమ రే నీసా ఈ రెండు సార్లు ఈ బిట్ అయిన తర్వాత నీసని పానిసా నీసని పానిసా దీనికి క్రాసింగ్ బిట్ లేక నిసరిగా రిమ గరిసా నిసరిగా రిమ గరిసా ఫస్ట్ నీసని పానిసా నిసరిగా రిమ గరిసా మళ్ళీ రెండవసారి నీసని పానిసా మా రిమర్సని మరి ఆ విధంగా వస్తుందండి. నిసరి మని పమరి మరి సా నిసరి మని పమరి మరి మరి సరి సరి మరి సా ఇలా రెండు సార్లు వస్తుందండి. నిసరి మని పమరి మరి మరి సరి మరి సా నిసరి మని పమరి మరి మరి సా సరి మరి సరి సా సరి మరి సరి సా ఈ విధంగా రెండు సార్లు వస్తుందండి. నిసరి మని పమరి మరి మరి సరి మరి సరి సా నిసరి మని పమరి మరి మరి సరి మరి సరి సా ఆ తర్వాత సప ప ప ప ప మని పని ర ప మ ప సప ప ప ప ప పని ర ప మ ప సప ప ప ప ప పని ద ప మ ప ధీర నన ధీర నన నాన ధీర నన ధీర నన నాన ఈ రెండు మీకు క్లియర్గా తెలియజేస్తానండి. సప ప ప ప ప ప ని ద ప మ ప ధీర నన ధీర నన నాన సగ గ గ గ మ ని ప మ గ రి స రి సగ గ గ గ మ ని ప మ గ రి స రి ని స సగ గ గ గ గ ఇది గాత్రి అండి. ఇది గాటు అండి. గారి సరి నిసా సప ప ప ప ప ప ని ద ప మ ప స గ గ గ గ మ ని ప మ గారి సరి నిసా సప ప ప ప ప ప ని ద ప మ ప స గ గ గ గ మ ని ప మ గారి సరి నిసా ఇలా రెండు సార్లు వస్తుందండి. రెండోసారి చిన్న మార్పు ఉంటుంది. సప ప ప ప ప దని ద ప మ ప సప ప ప ప ప ధని సని ద ప మ ప సప ప ప ప ప ధని సని ద ప మ ప గమని ప మ గారి సరి సగ గ గమని ప మ గారి సరి
ముందు వచ్చినటువంటి స్వరమే మళ్ళీ ఇప్పుడు వస్తుందండి. సగగ్గ గమని పమ గారి సరిని, ఇక్కడ గాత్రి ఘాటు కూడా వస్తాయండి. ఆ తర్వాత నీ సా స సరి గగ గరి గగ గరి నీ సరి గరి సా, నీ సా స సరి గగ గరి గగ గరి నీ సరి గరి సా. ఈ విధంగా వస్తుందండి బిట్టు. ఈ బిట్టు తర్వాత మళ్ళీ చరణం ప్రారంభమవుతుంది. కొర కొర కొరువులు మండే కళ్ళు, కొర కొర కొరువులు మండే కళ్ళు, పప పని పప పమరి ససరిని, జడలిర బూసిన సింపిరి పురుగు, పప పని మప పమరి ససరిని సా. కొర కొర కొరువులు మండే కళ్ళు, పప పని మప పమరి ససరిని సా, జడలిర బూసిన సింపిరి పురుగు, పప పని మప పమరి ససరిని సా. ఎర్రటి కోపాలెగసిన కుంకం బొట్టు వెన్నెల కాసిందే, ఎర్రటి కోపాలెగసిన గామమ గామ గగమమ కుంకుమ బొట్టు గమ 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 వెన్నెల కాసిందే. రిమమ పప్ప సనిదప పెనిమిటి రాకలు తెలిసి మమ మమ గామమ గగమ సీమాతంగి సిగ్గులు పూసిందే, సీమాతంగి సిగ్గులు పూసిందే, సీమాతంగి గమ 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 మాప మగరి సాసా సిగ్గులు పూసిందే. కుబలాటంగా ముందటి కురికి సససని సారి రీరి మగరిసా, సససని సారి రీరి మగరిసా. అయ్యవతారం చూసిన కలికి ససని సారి రీరి మగరిసా. ఏందా శంఖం శూలం వైరాగేశం ఏందని శణిగిందే, ఏందా శంఖం శూలం ససని సస పాప వైరాగేశం పాపని పామ ఏందని శణిగిందే. రిరిమ రిరి సరిగ సరి ఇంపుగ ఈ పూటైన రాలేవాలి, ఇంపుగ సాసస ఈ పూటైన ససప పాప రాలేవాలి పని నిదద పపమ సనువుగ కసరిందే. రిరిమ రిరి సాస. మళ్ళీ లాహే లాహే పూర్తిగా వస్తుందండి. ఆ తర్వాత రిధం ఉంటుందండి. ఆ రిధం తర్వాత షహనాయితో ఈ విధంగా ఒక బిట్ ఉంటుంది. సస ప ప ప ప 1 2 3 4 ఆ గ్యాప్ తర్వాత సస ప ప ప ప మళ్ళీ 1 2 3 4 గ్యాప్ ఉంటుందండి. సస ప ప ప ప మ ప ని ద ద ప ప, సస ప ప ప ప మ ప ని ద ద ప ప, మగ మ గరి గరి సరి సని సా, మగ మ గరి గరి సరి సని సా, సస ప ప ప ప మ ప స ని ని ద ద ప, సస ప ప ప ప మ ప స ని ని ద ద ప. రెండోసారి సస ప ప ప ప మ ప స ని ని ద ద ప, మగ మ గరి గరి సరి స ని సా. ఈ విధంగా రెండు సార్లు వస్తుందండి. సా సరి స రి గరి రి స ని సరి స సా. రెండోసారి సరి స రి గరి రి స ని సరి స సా. ఈ విధంగా రెండు సార్లు వస్తుందండి. మొదటిసారి సా సరి స రి గరి రి స ని సరి స సా. రెండవసారి సరి స రి గరి రి స ని సరి స సా. ఆ విధంగా వస్తుందండి. ఆ తర్వాత మళ్ళీ
రెండవ చరణం మొదలవుతుంది. మొదటి చరణానికి ఏదైతే నోటేషన్ ఉందో అదే ఈ రెండవ చరణానికి కూడా ఆ నోటేషనే ఉంది. కాబట్టి ఈ విధంగా మేము నోటేషన్ రాసినటువంటి పాటలు 200 పైగా పాటలు ఉన్నాయండి. అలాగే సంగీతం పుస్తకాలు కూడా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు మా దగ్గర ఉన్నటువంటి పాటలన్నీ కూడా మీరు చదవచ్చు. మీకు కావాల్సినటువంటి పాటలు వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఈ వీడియోకి స్పాన్సర్ చేసిన వారు హైదరాబాద్ వాస్తవులు శ్రీ ఐనాల నరేంద్ర గారు. వారికి మా హృదయపూర్వక కళాబంధనాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మీరు కూడా పాటలు కానీ రాగాలు కానీ ఈ విధంగా స్పాన్సర్ చేయవచ్చు. మరిన్ని వీడియోలు పెట్టే ప్రోత్సాహాన్ని మాకు అందించండి. అందరూ కూడా స్పాన్సర్ చేయండి. కళాకారుల్ని ఆదరించండి. కళామతల్లి అనుగ్రహ ఆశీస్సులు పొందండి.